నందిని నెయ్యిని కొనుగోలు చేసేందుకు టీటీడీ అనుమతించడం లేదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ చేసిన ఆరోపణలు అవాస్తవమని టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. మార్చిలో నెయ్యి కొనుగోలుకు టీటీడీ ఈ టెండర్లను ఆహ్వానించింది. ఇందులో కేఎంఎఫ్ పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. ఏ ప్రోడక్ట్ అయినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఈ టెండర్స్ ద్వారా ప్రొక్యూర్మెంట్ చేస్తుంది. మేము ప్రతి పదార్థానికి కూడా స్పెసిఫికేషన్స్ ఇస్తాం. ఆ స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ చేస్తూ టెండర్లు రేట్ కోట్ చేస్తారు. సో ఆ రేట్ కోట్ చేసినప్పుడు ఈ టెండర్స్ కాబట్టి ఎవరు రేట్ కోట్ చేస్తున్నారు, ఎంత కోట్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఓపెన్ చేసినారు, ఓపెన్ చేసే వరకు, ఓపెన్ చేసిన తర్వాత ఎవరైతే లోయెస్ట్ రేట్ ఇస్తారో వారికే టెండర్స్ నిబంధనల ప్రకారం, తర్వాత గవర్నమెంట్ రూల్స్ ప్రకారము వాళ్ళకే చెందుతుంది తప్ప వాళ్ళకే ఇచ్చే వెసులుబాటు ఉంది. వేరే వాళ్ళకి L2 కానీ లేదంటే L1 కానీ ఇచ్చేటువంటి వెసులుబాటు ఉండదు. అది ప్రొక్యూర్మెంట్ లేకపోతే టెండర్స్లో ఉన్నటువంటి వ్యవస్థ. అది ఆ వ్యవస్థ ప్రకారమే టెండర్స్ పిలవడం జరుగుతుంది. తర్వాత ఎవరైతే ఘీ సప్లై చేస్తారో L1, రేటు తక్కువ చేసినాడా రేట్ ఎక్కువ చేసినాడా కాదు సమస్య. మాకు స్పెసిఫికేషన్స్ ప్రకారము ఆ నెయ్యిని సప్లై చేశాడా లేదా అనే దానికి మేము ఆ స్పెసిఫికేషన్స్ టెస్ట్ చేస్తాం. ల్యాబ్ ఉంది ఇక్కడ. టెస్ట్ చేసిన తర్వాత స్పెసిఫికేషన్స్ కన్ఫర్మ్ అయిపోతే తీసుకుంటాం. ఒకవేళ మా స్పెసిఫికేషన్స్కు అది కన్ఫర్మ్ కాలేదంటే ఆ ట్యాంకర్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ వ్యవస్థ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ కేఎంఎఫ్ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో చైర్మన్, గత 20 ఇయర్స్గా ఎవరి ఇయర్ వాళ్ళ నుంచి తీసుకోలేదు. ఎప్పుడు లోయెస్ట్ వచ్చారో వాళ్ళు అప్పుడే తీసుకుంటున్నాం తప్ప ప్రతిసారి వాళ్ళు లోయెస్ట్ రాకపోయినా పిలిచి మేము మీరు ఇవ్వండి అని చెప్పడం లేదు. ఎస్, ఒకసారి ఏం చేశారంటే L1 ఒకతను ఒక కంపెనీ వచ్చింది, కేఎంఎఫ్ వాళ్ళు L2 వచ్చారు. మేము కేఎంఎఫ్ని అడిగాం L1 రేట్ ఇవ్వగలరా అని అడిగాం. వాళ్ళు ఇస్తామన్నారు. అది కూడా L1 ఒప్పుకుంటేనే అది సాధ్యమవుతుంది. కాబట్టి L1 అడిగాం, ఒక 30% 35% ఎంతో వాళ్ళు ఇస్తామంటున్నారు ఇదే రేట్ పైన, మీరు ఒప్పుకుంటారా అంటే ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకొని మనకు కన్సెంట్ ఇచ్చాడు, ఎస్ సప్లై చేయండి, నాకేం అభ్యంతరం లేదని. సో L1 అభ్యంతరం లేకపోతే వాళ్ళు L1కు రేటు మ్యాచ్ చేస్తే ఇవ్వచ్చు తప్ప నామినేషన్ పైన వాళ్ళు ఏ రేట్ కోట్ చేస్తే ఆ రేట్ కోట్ ఇవ్వడానికి ఆ రూల్స్ ఒప్పుకో. ఇది ఏదో మేము కేఎంఎఫ్ను రిజెక్ట్ చేయడం కాదు. ఇది టెండర్ ప్రొసీజర్ ప్రకారం పోతాం. వాళ్ళు L1 వస్తే ఇస్తాం, L1 రాకపోతే L1తో మ్యాచ్ అయ్యేటువంటి ఒక ప్రపోజల్ వాళ్ళు ఇచ్చి L1 ఒప్పుకుంటే ఖచ్చితంగా ఇస్తాం.